భారతదేశం రాజకీయ స్వాతంత్రం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. కొందరు తమ ప్రాణాలు అర్పించారు, మరికొంతమంది పలుమార్లు జైలు పాలయ్యారు. విశాఖపట్నం ప్రజల కోసం తనదైన శైలిలో ఎంతో కృషి చేసిన మహానుభావులు మారేపల్లి రామచంద్ర శాస్త్రి. ఈయన తెలుగు జాతికి పేరు తెచ్చిన వారిలో ముఖ్యులు. సేవకు మారు పేరు శాస్త్రి గారు. వారిని విశాఖపట్నం ప్రజలు కవిగారు అని పిలిచేవారు. కవిగారు ఆంధ్ర, సంస్కృత, ఆంగ్ల భాషలలో పండితులు. ఆంధ్రలో అష్టవదానం చెయ్యగలిగిన సామర్థ్యం వారికుండేదట. క్రాంతిక వాదే అయినప్పటికీ అచ్చ తెలుగు మీద ఆయనకు మమకారం చాలా హెచ్చు. ఈయన 1874 కృష్ణా జిల్లా కనకపల్లి అగ్రహారంలో నవంబర్ 3వ తేదీన జన్మించారు. కనకదుర్గ గమ్మ శ్రీరాములు దంపతులకు ఈయన జన్మించారు. శాస్త్రి గారు పుట్టింది కృష్ణా జిల్లా అయిన విశాఖపట్టణాన్ని తన సొంత ఊరు చేసుకున్నారు. ప్రాథమిక విద్య కనకపల్లి గ్రామంలోను, కళాశాల విద్య కాకినాడ, విశాఖలోను సాగింది. 1893లో విశాఖ హిందూ కళాశాలలో ఎఫ్ఏ క్లాస్ లో చేరటానికి శాస్త్రి గారు తొలుత విశాఖలో అడుగు పెట్టారు. విద్యార్థిగా విశాఖ వచ్చిన రామచంద్ర శాస్త్రి గారు బహుముఖ సేవల ద్వారా ప్రజల హృదయాలకు సన్నిహితుడై తన మనుగడను విశాఖకు అంకితమిచ్చారు. విశాఖపట్నం కేంద్రంగా రామచంద్ర శాస్త్రి గారు వివిధ రంగాలలో సమాజానికి ఉపయుక్తమైన పెక్కు కార్యక్రమాలు చేపట్టారు. గ్రంథాలయాల ఉద్యమాలు రామచంద్ర శాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు. 1908లో హిందూ పట్టణ మందిరంలో విశాఖపట్నం గ్రంథాలయమును ఏర్పాటు చేశారు. దంత కళాశాల, నేత్ర కళాశాల కూడా స్థాపించారు. నిజానికి సాహిత్య రంగంలో కంటే సాంఘిక రంగంలోనే రామచంద్ర శాస్త్రి గారి కృషి ఎక్కువగా కనబడుతుంది. 1904లో కళాభిలాషాఖ కావ్యమాలిక పేరున పలు గ్రంథాలు ప్రచురించారు. 1926లో వీరి అధ్యక్షతన కవితా సమితి ఆవిర్భవించింది. మహోద్యమం వంటి రామచంద్ర కవిగారు 1951 సెప్టెంబర్ 9న పరమపదించారు.